चलो हाय गाइस वन सेकंड वेलकम बैक टू अवर चैनल मम्मी गेमिंग। सो गाइस अंदर अंदर बागार। सो गाइस मैं वाले इंट्रेस्टिंग वीडियो वे मैं फ्री फायर कोई फैक्ट्स कलेक्टा। सो फैक्ट्स वीडियो चाले चाला बहुत इंका एवरना क्रोता चैनल की सब्सक्राइब चुस्को अं पक्न बेल डिस्क्रिप्शन वे इंस्टाग्राम लिंक अंत व्हाट्सएप लिंक इंकेवना फाला अवते फाला को इंकेवना ग्रूप जॉइन अवते जॉइन अच्छे को गाइस। सो गाइस मैं वे सिक्स के चाले चाला दिग्गर नीन वीडियो तो मेरे सिक्स के कंप्लीट मनस्फूर्ति को अंड रेप संडे कदा रेपे मैं गिवेवेस उठाई रेप लाइव की वी गिवेवेस अंड टेंट प्रूवर एवरना बेल आनको लेदो चूसको एंकंटे बेल आनते नीने वीडियो मैं नोटिफिकेशन रांका कदा आनको फास्ट आनको इंका डिले लेकिन इवा मैं टापिक गाइस फैक्ट नंबर वन वे। सो मेरे चाल मंदर मैं फ्री फायर चाल मंदिर वीडियो अल्लतर कदा यूट्यूबर्स हाईएस्ट व्यूज एवर को वाइए సమాధానం ఏంటంటే అజ్జూ బై ఆర్ గ్యాన్ గేమింగ్. సో గైస్ మీకు తెలియని విషయం ఏంటంటే మన ఫ్రీ ఫైర్ ఓల్డ్ మొత్తం మీద హైయెస్ట్ వ్యూస్ ఇన్ వీడియోకి వచ్చింది ఎవరికి అంటే మన విన్సెంజో బ్రోకి. సో గైస్ అతనికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే 47 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. సో నేనైతే చూసి చాలా అంటే చాలా షాక్ అయితే అయిపోయాను. మన ఫ్రీ ఫైర్లోనే హైయెస్ట్ వ్యూస్ మన విన్సెంజో బ్రోకి అయితే వచ్చాయి. సో గైస్ మీకు కనుక ఈ ఫ్యాక్ట్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టేయండి. అండ్ మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియబర్చాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ లో చెప్పారంటే నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో అయితే చేస్తాను ఫ్యాక్ట్స్ వీడియో. దాంట్లో అయితే మీ పేరు చెప్పి మీరు చెప్పిన ఫ్యాక్ట్ అయితే దాంట్లో అయితే గురించి చెప్తాను. సో నెంబర్ 2 ఫ్యాక్ట్ వచ్చేసి, సో గైస్ మీరు తెలిసే ఉంటుంది మీకు ఫ్రీ ఫైర్ లో ఒక డేంజరస్ గన్ ఏమైనా ఉందంటే అది చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే AWMR MA2B ఇటువంటి మనకి గన్స్ అయితే చెప్తారు. సో గైస్ అది లిటరల్లీ గా చాలా అంటే చాలా తప్పు. మన ఫ్రీ ఫైర్ లోనే డేంజరస్ అండ్ మోస్ట్ డేంజరస్ గన్ అండ్ మోస్ట్ యూజ్డ్ గన్ వచ్చేసి M1014. సో గైస్ మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా, ఇది నేనైతే ప్రూవ్ చేయలేదు, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అయితే కొట్టండి. మీకైతే గూగులే సమాధానం చెప్తుంది మన ఫ్రీ ఫైర్ లో డేంజరస్ గన్ ఏదంటే మన M1014. సో గైస్ నెంబర్ 3 ఫ్యాక్ట్స్ వచ్చేసి, మీరు ఒక మూవీ చూశారు, ఆ మూవీ దేని వల్ల హైలైట్ అయిందని చెప్పేసి మీకైతే తెలుస్తుంది కదా, కానీ ఒక మూవీ వచ్చేసి మన ఫ్రీ ఫైర్ వల్ల అంటే చాలా అంటే చాలా హైలైట్ అయ్యింది. ఆ మూవీ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఆ మూవీ వచ్చేసి ఫ్రీ ఫైర్. ఆ ఫ్రీ ఫైర్ ఏంటి బ్రో అంటే ఆ మూవీ పేరు ఫ్రీ ఫైర్. సో గైస్ ఆ మూవీ వచ్చేసి రిలీజ్ అయిన తర్వాత అంత అయితే లేదు, ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ అనేది మనకి ఫేమస్ అయిందో గేమ్ అప్పటి నుంచి అయితే కొంచెం ఆ మూవీ అనేది హైలైట్ అవ్వడం మొదలెట్టింది. సో గాయస్ మన ఫ్రీ ఫైర్ వల్ల ఆ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా కలెక్షన్ పెట్టింది. సో బ్రో దాంట్లో ఏముంది బ్రో చూడడానికంటే ఫ్రీ ఫైర్ అనే పేరు, ఆ పేరు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫేమ్ అయితే వచ్చింది మూవీ. సో గాయస్ నెంబర్ 4 ఫ్యాక్ట్స్ వచ్చేసి, మీకు ఫ్రీ ఫైర్ ఈస్పోర్ట్స్ గురించి తెలిసే ఉంటుంది కదా, ఎందుకంటే చాలా మంది ఈస్పోర్ట్స్ ఆడే ఉంటారు. పెద్ద పెద్ద ఈస్పోర్ట్స్ కాకపోయినా జస్ట్ నార్మల్ చిన్న చిన్న ఈస్పోర్ట్స్ అయినా ఆడే ఉంటారు. సో చాలా మందికి తెలుస్తుంది ఈస్పోర్ట్స్ ఏంటంటే. సో మనకి ఈస్పోర్ట్స్ నుంచి ఏ దేశం ఎక్కువ సంపాదించిందని మీకు తెలుసా, తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇది నేనైతే ఈ వీడియోలో ఎక్కువ సంపాదించిన దేశం ఏదని చెప్పేస్తాను. సో గైస్ మీలో చాలామంది అనుకుంటారు మన ఇండియా సింగపూర్ ఎక్కువ సంపాదించింది అనుకుంటారు. సో మీరు అసలు ఫైనల్లీ రాంగ్ అయితే అక్కడ, ఎందుకంటే మన ఫ్రీ ఫైర్లోనే ఈస్పోర్ట్స్ నుంచి ఎక్కువ సంపాదించిన దేశం థాయిలాండ్. సో థాయిలాండ్ కంట్రీ వచ్చేసి ఇండియా సింగపూర్ కాకుండా ఇంకా చాలా కంట్రీస్ మీద ఎక్కువ సంపాదించిన దేశంగా మన ఫ్రీ ఫైర్ వరల్డ్ మొత్తం కమ్యూనిటీ మొత్తం మీద నిలిచిపోయింది. సో గైస్ నెంబర్ 5 ఫ్యాక్ట్ వచ్చేసి, సో మీలో అయితే చాలా మంది అనుకుంటారు ఫ్రీ ఫైర్ ఇంతగా ఫేమస్ అవడానికి కారణం దాంట్లో ఉన్న గ్రాఫిక్స్ అండ్ దాంట్లో ఉన్న గన్స్ అండ్ ఇంకేమైనా కలెక్షన్ అనుకుంటారు. సో అది వచ్చేసి ఫైనల్లీ తప్పు గాయస్, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఇంతగా ఫేమస్ అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, అదే మన ఎలోక్. సో గాయస్ ఎలోక్ ని ఎప్పుడైతే మన ఫ్రీ ఫైర్ వాళ్ళు ఇంట్రడ్యూసింగ్ చేశారో మన గేమ్ లో, అప్పటి నుంచి చాలా మంది ఇంట్రెస్టింగ్ చూపించి గేమ్ అయితే డౌన్లోడ్ చేసుకుని మొదలెట్టారు. సో ఎప్పుడైతే మనకి డీజే ఎలోక్ ని ఇంట్రడ్యూసింగ్ చేశారో అప్పటి నుంచి చాలా మంది అయితే డౌన్లోడ్స్ అయితే వచ్చినాయి. అప్పటికి మన ఫ్రీ ఫైర్ అయితే అంత ఫేమస్ అయితే లేదు. సో మనకి డీజేలకు వచ్చిన కాడి నుంచి అయితే చాలా అంటే చాలా గేమ్ అయితే ఫేమస్ అయ్యింది. సో గైస్ నెంబర్ 6 ఫ్యాక్ట్ వచ్చేసి, మీలో చాలా మంది అనుకునేది ఏంటంటే మనం ఇప్పుడు టాప్అప్స్ వేస్తాం కదా, మన టాప్అప్స్ కానీ వీక్లీ షిప్స్ ఎయిర్ డ్రాప్స్ దేనికైనా మన మనీ అయితే ఖర్చు పెడతాం కదా ఫ్రీ ఫైర్లో, ఆ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చాలా మందికి డౌట్ అయితే వచ్చింటుంది. సో గైస్ ఆ అమౌంట్ అంతా మనకైతే గరీనా స్టూడియోస్కి అయితే వెళ్తుంది. గరీనా స్టూడియోస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మనకి అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడి నుంచి అనేది ఎవరైతే దీనికి గరీనా వాళ్ళకి పార్ట్నర్గా ఫ్రీ ఫైర్ అవుతుందో వాళ్ళకైతే అమౌంట్ అనేది చేరుకుంటుంది. సో గైస్ నెంబర్ 7 ఫ్యాక్ట్ వచ్చేసి, మీకు తెలిసే ఉంటుంది కదా మన ఫ్రీ ఫైర్ని కనిపెట్టిన వ్యక్తి ఫారెస్ట్ లీ. మన ఫారెస్ట్ లీ వచ్చేసి మన సింగపూర్లోనే టాప్ 10 రిచెస్ట్ పర్సన్ అయితే 7th ప్లేస్ అయితే ఉన్నాడు. అంత రిచెస్ట్ పర్సన్గా మారడం ఎవరంటే మన ఫ్రీ ఫైర్ని ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు. సో గైస్ ఈ వీడియోలో ఉంది, దీంట్లో చెప్పిన ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నీ వీడియోలో కనుక ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్నైతే క్షమించండి. అండ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం అండ్ మర్చిపో
మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, మీరు ఏమైనా ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటే నాకు దాంట్లో అయితే చెప్పచ్చు. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా పెడతాను. అండ్ ఆ ఫ్యాక్ట్స్ ఎవరు చెప్పారో వాళ్ళ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేశాను. సో గైస్, ఇది ఇవాళ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం. టాటా, బై బై, సీ యూ లెటర్.